నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నా వీడియో వచ్చేసి శ్యామలాదేవి నవరాత్రి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను గుప్త నవరాత్రుల పేరుతో అమ్మవారికి ఉత్సవాలు నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి నియమాలు పాటించాలి అసలు ఈ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఏ అమ్మవారిని మనం పూజించవలసి ఉంటుంది ఎటువంటి నియమాలు మనం పాటించాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి అలాగే కొంచెం నా త్రోట్ ఇన్ఫర్ వల్ల నా వాయిస్ కొంచెం ఇదిగా ఉంది అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ నుంచి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను మీకు చూపిస్తున్న అమ్మవారు శ్యామలాదేవి రాజ శ్యామలాదేవిగా అమ్మవారిని పూజించడం జరుగుతుంది ఈ మాఘమాసంలో మొదలయ్యే నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి మనం ఈ పూజ చేస్తూ ఉంటాం అనమాట మరి ఈ మాఘమాసంలో వచ్చే ఈ నవరాత్రులు మనకి ఎప్పుడు ప్రారంభమవుతాయి అని అంటే మాఘశుద్ధ పాడ్యమి రోజు మొదలయ్యి వరుసగా తొమ్మిది రోజులు కూడా గుప్త నవరాత్రుల పేరుతో ఈ నవరాత్రులను జరుపుకుంటూ ఉంటాం సహజంగా మనకి నవరాత్రులు అంటే దసరాలే తెలుసు మనకి దసరా నవరాత్రుల్లో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి విశేషంగా పూజలు చేయటం అమ్మవారిని రకరకాలుగా అలంకరించుకోవటం మనకి రోజుకొక అవతారంతో అమ్మవారిని పూజించడం ఇవే మనకి తెలుస్తూ ఉంటాయి కానీ మనకి సహజంగా దసరా నవరాత్రులే కాకుండా అంటే వసంత నవరాత్రులే కాకుండా వారాహి నవరాత్రులని శారదా నవరాత్రులని ఇప్పుడు ఇక్కడ శ్యామల నవరాత్రులని వీటిని గుప్త నవరాత్రులుగా పిలుస్తూ ఉంటారనమాట ఇవి చాలామందికి తెలియవండి గుప్త నవరాత్రులు అని పేరులోనే ఉంది కాబట్టి గుప్తంగా ఎవరికి వాళ్ళు ఇంట్లో హడావిడి లేకుండా అమ్మవారిని ఆరాధించడానికి గుప్త నవరాత్రుల పేరుతో ఈ మాఘమాస శుద్ధ పాడ్యమి రోజు అంటే ఈ సంవత్సరం మనకి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున మనకి మాఘశుద్ధ పాడ్యమి మొదలై అంటే మాఘమాసం మొదలవుతుంది అక్కడి నుంచి కూడా వరుసగా తొమ్మిది రోజుల పాటు ఈ శ్యామలాదేవి నవరాత్రులు అనేవి అమ్మవారికి చేస్తూ ఉంటారనమాట ఈ అమ్మవారి చిత్రపటం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అమ్మవారిని రాజశ్యామలాదేవిగా అంటారు ఒకవేళ మీ దగ్గర ఇటువంటి చిత్రపటం లేదు అనుకుంటే కనుక అమ్మవారి రూపంలో మనం లలితాదేవిని కూడా సేవించవచ్చు మరి లలితాదేవి చిత్రపటాన్ని కూడా ఎందుకు పెట్టుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను లలితాదేవి చిత్రపటం కానీ ఇటువంటి విగ్రహాలు కానీ ఉంటే అమ్మవారిని కూడా లలితాదేవిని కూడా పెట్టుకొని ఈ నవరాత్రులు అనేవి చేసుకోవచ్చు అలాగే సపరేట్గా పీఠం పెట్టినా లేదా ఇంట్లో మీరు నిత్యంగా పూజ చేసుకునే చోటైనా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు మొదటగా గణపతిని ఆరాధించి అమ్మవారికి పీఠం ఏర్పరిచే వాళ్ళతే కనుక పీఠాన్ని ఎక్కడ ఏర్పరుస్తున్నారో ఆ ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రం చేసి ముగ్గులతో అలంకరించి ఒక పీఠం పెట్టి పసుపు బొట్లు రాసి ముగ్గులు వేసి ఆ పీట మీద ఒక క్లాతకాన్ని ఏదైనా ఏర్పరిచి అమ్మవారికి ఆసనంలాగా ఏర్పరిచి ఈ రాజమాత శ్యామలాదేవి అంటే శ్యామలాదేవి మాతగా అమ్మవారి ని పటం కానీ ఏమైనా ఏర్పరచుకొని లేదా లలితాదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఏర్పరచుకొని అమ్మవారికి దూప దీపాలతో ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పూజని ఉదయమైనా చేసుకోవచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే పర్టికులర్గా ఈ శ్యామలాదేవి నవరాత్రులకి ఉపవాసం ఉండాలి అనేది లేదు కాబట్టి ఉపవాసం ఉండలేని వాళ్ళు తిని పూజ చేసుకోవటం కన్నా కూడా సాయంత్రం వరకు ఉండి ఉదయాన్నే పూజ చేసుకుంటూ ఉంటారన్నమాట అమ్మవారిని ఈ విధంగా ఏర్పరచుకొని అమ్మవారికి ఈ నవరాత్రులు కూడా తొమ్మిది రోజు నియమనిష్టలతో పూజ చేసేవాల్సి ఉంటుంది మనం దసరా నవరాత్రుల్లో అమ్మవారికి విశేషంగా ఎలాగ కుంకం పూజలు అభిషేకాలతో అలంకారాలతో పూజ చేసుకుంటాము ఈ గుప్త నవరాత్రుల పేరుతో శ్యామలాదేవి కూడా మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగం కానీ వివాహం కానీ సంతానం కానీ మంచి వాక్శుద్ధి కానీ మంచి చదువు కానీ ఎటువంటి కోరికనైనా తీర్చుకోవడానికి గుప్త నవరాత్రుల పేరుతో మన ఇంట్లో మనమే గుప్తంగా చేసుకునే ఈ పూజ రూజని శ్యామలాదేవి నవరాత్రులు అంటారనమాట ఈ అమ్మవారి లలితాదేవికి సాక్షాత్తు లలితాదేవికే మంత్రిగా ఉంటుందట అందుకనే అమ్మవారిని మంత్రిని దేవి అని కూడా అంటారు ఈ శ్యామలాదేవిని మరి అమ్మవారి విగ్రహం లలితాదేవి విగ్రహాలు ఉన్నవాళ్ళతే కనుక అమ్మవారికి రోజుకొక అంటే తొమ్మిది రోజులు కూడా రోజుకొక వాటిలతో అభిషేకం చేయడం రోజు కుంకం పూజ చేసుకోవటం మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని ఆరాధించడం అంటే శ్యామల దండకం శ్యామలాదేవి కవచం అష్టోత్తరాలతో అమ్మవారికి షోడస ఉపచారాలతో పూజ చేసుకోవడం అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట మాకు సపరేట్గా పెట్టేంత ప్లేస్ లేదండి అనుకుంటే మీరు నిత్యంగా పూజ చేసిన చోట పూజామందిరం ఎక్కడైతే ఉంటుందో అక్కడే అమ్మవారి చిత్రపటాన్ని కానీ ఏర్పరచుకొని ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు మరి ఈ అమ్మవారిని దశ మహావిద్యలో ఒకరిగా అయిన మాతంగి దేవి అని కూడా అంటారట మరి మాతంగి దేవి అని ఎందుకంటారు అంటే సాక్షాత్తు ఆ పార్వతీదేవి తండ్రి అయిన హిమవంతునికి స్నేహితుడైన మతంగ ఋషి తపస్సు చేసినప్పుడు ఈ అమ్మవారిని సాక్షాత్తు తన కూతురుగా పుట్టవడం కోసం తపస్సు చేస్తాట అమ్మవారు ప్రత్యక్షమై ఆ మతంగ ఋషికి కూతురుగా జన్మిస్తుందట అందుకని ఈ అమ్మవారిని మాతంగి మాత అని కూడా అంటూ ఉంటారనమాట అలాగే రకరకాల పేర్లతో చెప్పు చెప్తూ ఉంటారట అమ్మవారిని నీల సరస్వతి అని అంటారు అంటే చేతిలో ఇక్కడ విగ్రహం కూడా మీరు చిత్రపటం చూసుంటే అంతా కూడా అమ్మవారు బ్లూగా కనపడుతూ ఉంటారనమాట నీల సరస్వతిగా అంటూ ఉంటారు చేతిలో వీణను పెట్టుకుని ఉంటుంది సరస్వతి దేవిగా అందుకునే వాక్శుద్ధి కోసం మంచి విద్యల కోసం అలాగే ఎవరైనా కళలు నేర్చుకుంటున్న వాళ్ళు కానీ ఏదైనా విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకుంటున్న వాళ్ళు కానీ ముఖ్యంగా అటువంటి వాళ్ళు శ్యామలాదేవి దేవి రూపంలో ఆరాధిస్తూ ఉంటారట ఈ విజయవాడ దసరాలకు అమ్మవారికి మనం ఏ విధంగా అయితే ఉత్సవాలతో తొమ్మిది రోజులు కూడా అవతారాలు వేస్తామో అమ్మవారికి కూడా అటువంటి అవతారాలతో ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజించడం ముఖ్యంగా వచ్చేసి అమ్మవారికి షోడస ఉపచారాలతో పూజ చేయడం నైవేద్యం పెట్టడం పాలతో సంబంధించిన పదార్థాలు నైవేద్యం పెట్టడం మంచి పరిమళ భరితంగా అమ్మవారి పూజ ప్రదేశం అంతా ఉంచడం ధూపదీపాలతో అమ్మవారిని ఆరాధించడం మంగళకరమైన వస్తువులతో పూజ చేయడం అర్చించడం అనేవి చాలా మంచిది పీఠం పెట్టిన లేదా అమ్మవారి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు మేము చేద్దాము అనుకుంటున్న వాళ్ళు తొమ్మిది రోజులు కూడా నియమనిష్టలతో ఉండాలి నాన్ వెజ్ తినకూడదు అలాగే రోజు కూడా తలస్నానం చేయటం ముఖ్యంగా వచ్చేసి తొమ్మిది రోజులు చేస్తారా లేదా ఫస్ట్ మూడు రోజులు చేస్తారా లేదా చివరి మూడు రోజులు చేస్తారా అనేది ముందుగానే ఆలోచించుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి పీఠాన్ని ఏర్పరచుకోండి ఈ తొమ్మిది రోజులు మేము చేయలేము అనుకున్న వాళ్ళు మొదటి మూడు రోజులు చేయొచ్చు లేదా చివరి మూడు రోజులు చేయొచ్చు తొమ్మిది రోజులు చేయాలనుకున్న వాళ్ళు అక్కడ దీపాన్ని వెలిగించే వాళ్ళు అక్కడ దీపాన్ని వెలిగిస్తారు అమ్మవారికి అది కొండకకుండా అక్కడ దీపాన్ని చూసుకోవాల్సి ఉంటుంది అమ్మవారికి పాలతో కానీ అలాగే పాలకు సంబంధించిన పదార్థాలు కానీ పాలలో తేనె వేసి కానీ ఇటువంటి పండ్లు కానీ నైవేద్యం పెట్టడం అమ్మవారికి చిట్టి గాజులతో కుంకుమ పూజ లేదా చిట్టి గాజులు లేదా కుంకం పూజ చేసుకోవడం అమ్మవారికి ఎర్రటి పూలు లేదా పసుపు పూలు సమర్పించడం ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కసారైనా అమ్మవారికి ఒకరోజైనా పసుపు కుంకని సమర్పించుకోవడం చేయాలి చీర పసుపు కుంకం గాజులు పూలు పండ్లు అవన్నీ అమ్మవారికి సమర్పించి ఎవరైతే ఈ పూజ చేసుకుంటున్నారో వాళ్ళే ఆ తర్వాత మళ్ళీ ఆ చీరను ధరించడం కానీ లేదా ఎవరైనా ఒక ముత్తెదుగు పిలిచి రోజు కూడా ఒక పిలిచి వాళ్ళకి పండు తాంబూలం ఇవ్వటం ఈ అమ్మవారికి పెట్టాలనుకున్న చీర అమ్మవారి ఉంచిన తర్వాత ఆ శక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక ముత్తేదును పిలిచి ఈ రోజుల్లో చివరి రోజైనా లేదా మీరు ఎప్పుడైతే పూజ చేయాలనుకుంటున్నారో అప్పుడు కానీ ఒక రోజైనా పిలిచి అమ్మవారికి లాగా ఆ ముత్తేదుని చీర జాకెట్ మొక్క పూలు పండ్లు తాంబూలం అన్నీ సమర్పించడం అనేది చాలా మంచిది అనమాట అమ్మవారికి అభిషేకం అంటే ఇష్టం కాబట్టి విగ్రహాలు ఉన్నవాళ్ళు అభిషేకం చేసుకోవడం సాక్షాత్తు ఇవిడ మంత్రిగా ఉంటుంది కాబట్టి అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు లలితా సహస్రనామం చదివితే చాలా ఇష్టమట అమ్మవారిని నీల సరస్వతిగా పిలవడమే కాకుండా గేయ చక్రవాసిని అని అంటారట ఈ పదం కూడా మనకి లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు ఖడ్గమాల స్తోత్రం చదువుతున్నప్పుడు అమ్మవారి పేర్లలో ఇది ఒక పేరుగా ఉంటుంది గేయ చక్రవాసిని అనేది అందుకనే ఆ లలితాదేవి అంశగా ఈ శ్యామలాదేవిని చెబుతూ ఉంటారు కాబట్టి అమ్మవారిని ఈ గుప్త నవరాత్రుల పేరుతో ఈ తొమ్మిది రోజులు పూజించవలసి ఉంటుందిట మరి దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా అయితే అలంకరిస్తామో మరి ఈ రాజ శ్యామలా దేవి ఈ గుప్త నవరాత్రుల్లో కూడా మనము మొదటి రోజు లఘుశ్యామలాగా రెండవ రోజు వాగ్వాదిని శ్యామలాగా మూడవ రోజు నకుల శ్యామలాదేవి నాలుగవ రోజు హసంతి శ్యామలాదేవి ఐదవ రోజు సర్వసిద్ధి మాతంగి ఆరవ రోజు హాస్యమాతంగి ఏడవ రోజు సారికా శ్యామల ఎనిమిదవ రోజు సుఖశ్యామల తొమ్మిదవ రోజు రాజమాతంగి ఈ విధంగా పెలతో అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా అలంకరణ పేలతో అలంకరిస్తూ అమ్మవారిని అర్చిస్తూ ఉంటారట షోడస ఉపచారాలతో ఏ రోజుక రోజు పూజ చేసుకుంటున్న కూడా అమ్మవారిని స్మరించేటప్పుడు ఏ రోజు అయితే ఆ రోజు అవతారంతో అమ్మవారిని ప్రార్థిస్తూ కూడా మనం అర్చన చేయవలసి ఉంటుంది ఆ విధంగా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు చేస్తారు ఎటువంటి కోరికనైనా అమ్మవారి ముందు ఉంచి ఆ సంకల్పం మంచిగా చెప్పుకొని అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు కూడా గుప్తంగా పూజ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు కూడా పిల్లల్ని కూర్చోబెట్టి పూజ చేయడం లేదా కనీసం ఒక్క రోజైనా సరే అమ్మవారిని అర్చిస్తూ పిల్లల చేత పూజ చేస్తే చాలా మంచిదట అమ్మవారు శ్యామలాదేవి వీణ పట్టుకుని సరస్వతి అంశగా కూడా ఉంటారు కాబట్టి మన పిల్లలు మంచిగా చదువుకోవడానికి వాక్ శుద్ధి కలగడానికి కూడా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది అంటే మన పిల్లలు మంచిగా చదువుకోవడానికి వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు మంచిగా రావడానికి మంచి జ్ఞానం కలగడానికి అలాగే వసీకరణ చేయడానికి కూడా ఇక్కడ వసీకరణ అనేది ఆడవాళ్ళను మగవాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళను వసీకరణ చేయడం కాదండి మన కోరికలు మనం వసం అవ్వడానికి మన కష్టం తగ్గ ఫలితం రావడానికి ఇటువంటి మంచి విషయాలు మనం వశం అవ్వడానికి మాత్రమే అమ్మవారిని ఆరాధిస్తారట ఈ విధంగా గుప్త నవరాత్రుల పేరుతో శ్యామలాదేవి నవరాత్రుల పేరుతో ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకుంటూ ఉంటాం ఈ తొమ్మిది రోజులు లేదా మీరు మొదటి మూడు రోజులు లేదా చివరి రోజులు చేస్తారు అనుకున్న వాళ్ళు ఇంట్లో నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళయితే కనుక ఆ రోజుల్లో నాన్ వెజ్ వండకుండా ఉండటం తినకుండా ఉండటం బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో ఎలా పడితే అలా అమ్మవారి మందిరం వైపు వెళ్ళటం కానీ పూజ చేసేయటం కానీ ఇటువంటి లో లోపం అనేది మన వైపు నుంచి ఎటువంటిది లేకుండా తెలిసి తెలియక తప్పులు చేయకుండా చక్కగా అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకుంటే మనం అనుకున్న సంకల్పం తప్పకుండా నెరవేరుతుందట ఇదండి శ్యామల నవరాత్రుల పేరుతో మనం అమ్మవారిని పూజించవలసిన పూజా విధానం ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం